రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరు పోలీసు అధికారుల్ని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు. ప్రణీత్ రావుతో వారికి ఉన్న సంబంధంపై ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే రోజుకో కొత్తమల్లపు అయితే తిరుగుతుంది, ఈ రోజు తాజాగా మరొక ఇద్దరు అధికారులను అయితే పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే రాధాకృష్ణరావు అలాగే గొట్ట నాగమల్లిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఏదైతే బంజారాహిల్స్ పిఎస్ లోని వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా వీళ్ళు కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే ప్రణీత్ రావు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భుజంగరావు అలాగే తిరుపతనని పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఈ రోజు మరొక ఇద్దరు అధికారులు ఏదైతే కిషన్ రావు పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ఏదైతే పోలీసులు కిషన్ రావును అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే గొట్టుమల్లిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా విచారిస్తున్నారు. ఏదైతే మా ఎస్ఐబిలో వీళ్ళిద్దరు కూడా పనిచేసినట్లయితే పోలీసు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రణీత్ రావుతో పాటు వీళ్ళందరూ కూడా ఒక టీం కింద ఏర్పడ్డారు. సుమారు 15 మంది ఎస్ఐబిలో కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వ్యవహరించినట్లు కూడా ప్రస్తుతం ఆధారాలు అయితే అందుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే భుజంగరావు తిరుపతన్న అలాగే ప్రణీత ముగ్గురిని కస్టడీ కోర్టుతో కూడా పోలీసులు నాంపల్లి కోర్టు మీద ఆశ్రయించారు. ప్రస్తుతం వాళ్ళ ముగ్గురిని కూడా కస్టడీకి ఇస్తే కనుక మరొక 5 రోజులు కస్టడీ ఇవ్వాలంటూ కూడా కోరారు. ప్రస్తుతం వాళ్ళని కస్టడీ ఇస్తే ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో అయితే పూర్తి విచారించనున్నారు. ఇప్పటికీ ఏదైతే ప్రభాకర్ రావు యుఎస్ లో ఉండడంతో అతనిపై అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఏదైతే రాధాకృష్ణరావు పై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం ఈ రోజు పోలీసులు రాధాకృష్ణ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా బంజారాహిల్స్ పిఎస్ లో అయితే విచారిస్తున్నారు. ఈ రోజు విచారణ తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ అవకాశం అయితే ఉంది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదైతే రవిపాల్ కూడా ఇందులో కీలకంగా వ్యవహరించారు. ఏదైతే ఈ డివైజెస్ కాదు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి తెప్పించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా రవిపాల్ కూడా ఉన్నాడు. ఇతను కూడా అదుపులో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే ఈ వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ లోని గత ప్రభుత్వ హయాంలోని ఏదైతే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టూ తిరిగినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం గెలిచేందుకు అలాగే డబ్బులు తరలించేందుకు కూడా ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. అలాగే చాలా మంది ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు బెదిరించినట్లు కూడా ఆధారాలు లభించడంతో ప్రస్తుతం అధికారులు ఒక్కళ్ళని అయితే అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా పూర్తిగా విచారించిన తర్వాత ఇంకా ఈ కేసులు ఎవరెవరు ఉన్నారు, ఏ రాజకీయ నాయకులు చెప్తే వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ ఆడియోలన్నీ ఎవరికైతే పంపించారనే కోణంలో అయితే పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో పెద్ద పెద్ద రాజకీయవేత్తలే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చే క్రమంలోనే ప్రస్తుతం వీళ్ళందరూ అయితే విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.